అర్చకుల అధీనములోని భూముల పర్యవేక్షణ బాధ్యత దేవాదాయ శాఖదేనని అన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. ప్రస్తుతం ఏపీ దేవాదాయ శాఖ అధీనములో 4.2 లక్షల ఎకరాల భూమి ఉందని మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అర్చకుల అధీనములోని భూముల పర్యవేక్షణ బాధ్యత దేవాదాయ శాఖదేనని ఆయన స్పష్టం చేశారు. అయితే కేవలం భూముల ఫలసాయం మాత్రమే అర్చకులు అనుభవించవచ్చని సత్యనారాయణ పేర్కొన్నారు. దేవుడి మాన్యం భూములపై హక్కుల దేవాదాయ శాఖకు చెందుతాయని, ప్రస్తుతం ఏపీ దేవాదాయ శాఖ ఆధీనములో ఉన్న 4.2 లక్షల ఎకరాల భూమి ఉందని మంత్రి వెల్లడించారు. అలాగే దేవాదాయ శాఖ భూమిలో కొన్ని అక్రమాలు ఉన్నాయని, వీటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. మఠాలు, పీఠాల భూముల లీజు, పొడిగింపు తదితర వ్యవహారాలను ధార్మిక పరిషత్ చూసుకుంటుందని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో 3500 ఆలయాలు ధూప దీప నైవేద్యాలకు నిధులు కోరాయని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో అన్ని అర్హతలు ఉన్న ఆలయాలకు నైవేద్య పథకం కింద నిధులు మంజూరు చేస్తామని కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. నేపథ్యం ఏంటంటే, ఈ ధార్మిక పరిషత్తు 2014 ఆనాటి ముఖ్యమంత్రి కంబైండ్ స్టేట్లో ఈ ధార్మిక పరిషత్ని జీఓఎంఎస్ నెంబర్ 73 ద్వారా కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఈ దీని ఈ జీవో ఈ కమిటీ యొక్క కాలపరిమితి 3 ఇయర్స్. 3 సంవత్సరాలు అయిన తర్వాత ఖచ్చితంగా మరి ధార్మిక పరిషత్తుని రీకాన్స్టిట్యూట్ చేయాలి. ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఊగిసలాట ద్వారాలతోటి కోట్లాది రూపాయలు అన్యాకాంతం అయిపోతున్నా కూడా మఠాధిపతులు ఆ మఠాలకు సంబంధించి అనేక అవకతవకలకు పాల్పడినా కూడా మరి ఏం ఆశించి ఈ ఎంత ప్రధానమైన కమిటీని కాన్స్టిట్యూట్ చేయకుండా వదిలేశారన్నది దానికి సమాధానం వాళ్ళే చెప్పాలి. ఇవాళ మన రాష్ట్రంలో అనేక ప్రధానమైన మఠాలు ఉన్నాయి. అత్తిరామ్జీ మఠం కానీ, బ్రహ్మంగారి మఠం కానీ, మంత్రాలయ మఠం కానీ, ఇంకా అనేక మఠాలు ఉన్నాయి. దీంట్లో కొన్ని సక్రమంగా పనిచేస్తున్నాయి, కొన్ని మఠాల్లో చాలా పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని దీనికి సంబంధించి మఠాధిపతులు అన్యాయానికి పాల్పడుతున్నారు, ఇక్కడ అన్యాయాన్ని అరికట్టాలని అవసరమైతే గౌరవ కోర్టుకి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా ధార్మిక పరిషత్తు పరిష్కరించవలసిన అంశాన్ని మీరు ఎందుకు వస్తున్నారన్న ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ఈరోజు జీఓఎంఎస్ నెంబర్ 571 ద్వారా ఈ ధార్మిక పరిషత్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. దీంట్లో 21 మంది సభ్యులుంటారు. దీంట్లో చైర్మన్గా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఎండోమెంట్స్ మినిస్టర్ ఉంటాడు. మెంబర్గా ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన, రిలీజియస్ అండ్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎండోమెంట్కి సంబంధించిన సెక్రటరీ గారు మెంబర్గా ఉంటారు. అలాగే కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ మెంబర్ సెక్రటరీగా ఉంటాడు ఆయన. అలాగే టీటీడి తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు కూడా ఒక మెంబర్గా ఉంటారు. అలాగే ఈ 1A ఏదైతే టెంపుల్స్ ఉన్నాయో, 6A టెంపుల్స్ ఏదైతే ఉన్నాయో, టెంపుల్స్ కానీ సత్రాలు కానీ, దీనికి సంబంధించిన ఈ 6A ఒక సత్రానికి సంబంధించిన మెంబర్ ఉంటారు. ఒక టెంపుల్కి సంబంధించిన ట్రస్ట్ మెంబర్ కూడా ఒక మెంబర్ అవుతాడు. దీనికి సంబంధించి సత్రానికి సంబంధించిన మెంబర్గా రామ్ కుమార్ రాజు, ఫౌండర్ ట్రస్టీ ఆఫ్ దంతులూరి జగన్నాథరాజు చౌల్టరీ, జేపీ రోడ్ భీమవరం. అలాగే 6A టెంపుల్కి సంబంధించి టెంపుల్ చైర్మన్గా ఉన్న అన్నవరం దేవస్థానానికి సంబంధించిన ఇనిగంటి వెంకట రోహిత్,